చాలామంది హాస్యనటుల జీవితాలు చూస్తుంటే ఎక్కువగా విషాదమే కనిపిస్తూ ఉంటుంది. కస్తూరి శివరావు గారు అప్పట్లో 100,000 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ హాస్యనటుడు 100,000 రూపాయలు పారితోషికం తీసుకోవడం అనేది చరిత్రలో అలాగే ఫస్ట్ టైం అన్నమాట. రకరకాల వ్యక్తులు, రకరకాల అలవాట్లు. ఆ విధంగా శివరావు గారికి మద్యపానం అలవాటు చేశారు. కొందరైతే మనం సినిమా ప్రొడక్షన్లో దిగితే బోలెడు లాభాలు వస్తాయని చెప్పి ప్రొడక్షన్లో కూడా దించారు. అలా శివరావు గారు పరమానందయ్య శిష్యుల కథ అనే సినిమా తీస్తూ ఆ సినిమా చాలా గొప్పగా ఆడుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని శివరావు గారు ఆశించారు. కానీ ఆయన ఆశించింది జరగలేదు. చివరికి ఆయన అప్పుల్లో మిగిలాడు. దాంతో శివరావు గారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. అప్పులు బాధ ఎక్కువైపోయింది. అయితే మునుపటిలాగా వేషాల కోసం తిరిగేవాడు కాదు. మిత్రులు ఎవరైనా నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా వేషాలంటే, అంత బతుకు బతికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం వేషాలు అడగను అని వాళ్లతో దీనంగా చెబుతూ ఉండేవాడు. పైగా తన మీద తానే జోకులు వేసుకునేవాడు. నా ఇంటి పేరు కస్తూరి, కానీ ఇంట్లో గబ్బిలాల కంపు అని నవ్వేసేవాడు. ఇప్పుడు శివరావు గారికి వేషాలు లేవు. మరోపక్క వ్యసనానికి బానిస కావడంతో రోజు మందు తాగకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా రాను క్షీణించిపోసాగాయి. మరి జీవనోపాధికి ఏం చేయాలి అనే ఆలోచన. దాంతో ఊరూర నాటకాలు వేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఏ నాటకం వేయమని పిలిచినా కూడా అక్కడికి వెళ్ళి ఆ నాటకంలో పాత్ర ధరించేవాడు. అలా ఒకసారి విజయవాడ వచ్చిన సందర్భంలో ఆయన పాత స్నేహితుడి ఇంటికి భోజనానికి వస్తున్నాడని చెప్పి అక్కడ తెలిసింది. ఆ స్నేహితుడి ఇల్లు మా ఇంటికి సమీపంలోనే ఉండేది. దాంతో అందరూ శివరావుని చూడాలని కుతూహలంగా ఉంటే నేను కూడా ఆ రోజు చూద్దామని వెయిట్ చేశాను. తీరా చూస్తే సైకిల్ రిక్షా మీద దిగాడు, కానీ దిగలేదు. అతన్ని అతి కష్టం మీద ఇద్దరు వ్యక్తులు దించారు. దించి అతను నడిపించుకుంటూ వెళుతున్నారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతగా స్పృహలేని పరిస్థితుల్లో ఉన్నాడు శివరావు అని అలాగే దాదాపు మోసుకున్నంత పనిచేసి ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళారు అతన్ని. ఈలోగా అక్కడున్న వాళ్ళందరూ రకరకాల వ్యాఖ్యానాలు. ఒకప్పటి శివరావు ఎంత గొప్పగా వెలిగాడు, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడని ఒకరు, ఈ సినిమా ఫీల్డే ఇంత, ఎవరు వెళ్ళినా కూడా ఇలా పాడైపోవాల్సిందే అని మరొకరు, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. నేను శివరావును చూసిన సంతోషం కంటే ఆయనున్న పరిస్థితిని ఈ వ్యాఖ్యానాలు విని చాలా బాధపడ్డాను. ఇలా నాటకాలు వేస్తూ ఊళ్ళు తిరుగుతున్న శివరావు ఒకసారి తెనాలిలో ఓ నాటకం వేసి ఇక మద్రాసు చేరుకోవడానికి స్టేషన్కి వచ్చి రైలు కోసం ఎదురు చూస్తూ సిమెంట్ బల్ల మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రలోనే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరు చనిపోయారని అంతా గుమికూడారు. కానీ చనిపోయింది ఎవరనేది చాలామందికి తెలియలేదు. గుమికూడిన జనానికి చనిపోయింది ఎవరని తెలియలేదు. చాలామంది రకరకాలుగా అనుకోసాగారు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఆయన ఒకప్పటి హాస్యనటుడు శివరావు అని చెప్పిన తర్వాత అయ్యో అని బాధపడ్డారు. కానీ ఆయన్ని చెన్నై తీసుకువెళ్ళడం ఎట్లా అనే సమస్య ఎదురైంది. అటు చెన్నైలో ఉన్న కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియదు. కానీ ఎలా తెలియజేయడం, ఆయన్ని ఆయన పార్థివ శరీరాన్ని చెన్నై ఎలా తీసుకువెళ్ళడం అనేది అందరికీ ఒక సమస్య కూర్చుంది. అప్పుడు ఇక మరో మార్గం లేక అప్పుడు అక్కడున్న కొందరు పెద్దలు అందరూ చందాలు వేసుకుని ఆయన పార్థివ శరీరాన్ని చెన్నైకి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. టాక్సీ డ్రైవర్ని పిలిస్తే శవాన్ని నేను తీసుకువెళ్ళను, డిక్కీలో అయితే తీసుకువెళ్తానని చెప్పి అన్నాడు. అప్పుడు మరో మార్గం లేక శివరావు పార్థివ శరీరాన్ని ఆ డిక్కీలోనే ఉంచాల్సి వచ్చింది. ఒకప్పుడు బ్యూక్ కార్లో వెనక సీట్లో దర్జాగా కూర్చున్న శివరావు ఇప్పుడు డిక్కీలో అతను ప్రయాణం చేయాల్సి వచ్చింది. విధి ఎంత బలీయమైనదో చూడండి. టాక్సీ చెన్నై చేరుకున్న తర్వాత శివరావు పార్థివ శరీరాన్ని సందర్శించడానికి చిత్ర పరిశ్రమ పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించిన వారి సంఖ్య కూడా చాలా తక్కువే. చివరికి ఆయన దహన సంస్కారాలకు వెళ్ళిన వాళ్ళు కేవలం 7 మాత్రమే అని తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు కస్తూరి శివరావు అంటే చిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. కానీ ఇప్పుడు చివరి రోజుల్లో ముఖం చాటేసింది. అది సినిమా పరిశ్రమ తీరు. శివరావు గారు మరణించిన కొన్నేళ్ల తర్వాత ఒకరోజు నేను శారద గారి ఇంటికి
వెళ్ళడం తటస్థించింది. అప్పుడు హాల్లో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతను చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతను అచ్చం శివరావు లాగే ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత శారద గారిని అడిగాను, ఎవరండి ఆ యువకుడు అచ్చం శివరావు గారిలాగే ఉన్నాడని. ఆమె నవ్వి, ఆయన శివరావు గారి కుమారుడే అని చెప్పారు. ఇప్పుడేమైనా సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారా అని అడిగాను. అడిగితే అసలు అతనికి యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ లేదు, నేనే ఒక ఉద్యోగం కల్పించి ఇక్కడ ఆశ్రయం ఇచ్చానని చెప్పారు. శివరావు గారి కుటుంబ పరిస్థితి ఏమైందో చిత్ర పరిశ్రమ పట్టించుకోలేదని నేను అనుకుంటున్న స్థితిలో శారద గారు ఇలా ఆయన కుమారుడికి ఆశ్రయం ఇచ్చి ఈ ఆదుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. మరోపక్క శారద గారి మీద నాకున్న గౌరవాన్ని మరింతగా పెంచింది. శివరావు గారి జీవితాన్ని సింహావలోకనం చేసి చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, జీవితంలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు, జీవితాన్ని సక్రమంగా నడిపించే మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి, అవి లేకపోతే అన్నీ కష్టాలే మిగులుతాయి. శివరావు గారి జీవితం చెప్పే గుణపాఠం ఇదే.